అందరికీ నమస్కారం నేను మికిన్ వర్మ మనం చరిత్రలో ఏ ఒక అధ్యాయాన్ని చూసినా ఇలిమినాటి అనే ఒక పదజాలాన్ని మనం ఎక్కువగా చూస్తుంటుంటాం అసలు ఇలిమినాటి అంటే ఏంటి వాటి యొక్క చరిత్ర ఏంటి ఇలిమినాటిని ఎక్కువగా మనం ప్రతి ఒక్క ఈ మోడర్న్ సెంచరీలో మనం ఎక్కువగా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం అయితే పదిహేడు వందల డెబ్బై ఆరులో లో జర్మనీలో ఒక ఐడియాలజీ మరియు నాలెడ్జ్ మరియు రిలీజియన్ మరియు ఈ యొక్క ఫ్రీడమ్ హ్యూమన్ రైట్స్ అనేవి ఆ సమయంలో పోటీగా చర్చెస్ కి వ్యతిరేకంగా ఉంటున్నాయి ఆ సమయంలో ఎక్కువగా కేథలిక్ చర్చెస్ అనేవి ప్రజా పాలనలో ఎక్కువగా వేలు పెడుతుంటుండేవి అయితే ఇలాగా ప్రజా పాలనలో ఎక్కువగా వేలు పెట్టడం వల్ల ఇలాగా చర్చెస్ అనేవి ప్రజా పాలనలో వేలు పెట్టకూడదని వీడియోని పూర్తిగా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ప్రెస్ చేసి మిగిలిన వీడియోని మీరు చూడగలరు ఈ వీడియో కనుక నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోలో మరికొని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరుగు